ఎవరి మధ్య విరోధం పెంచుతోంది, అసలు దేశం జాతకం ఎలా ఉండిపోతుంది? 2026 జూన్ 12 వరకు మోడీ లేనిదే బీజేపీ లేదు. ఈ రోజున హిందువుడు కాలు రగరేస్తూ ధైర్యంగా బతుకుతున్న నేను హిందువు అని చెప్పుకుంటున్నారంటే దట్ క్రియేట్స్ గోస్ టు నరేంద్ర మోడీ. ఈ శని రూలర్ ఎవడ మాట వినని సీతయ్య లాంటి వాడు. ఈ సంవత్సరమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా కీలకమైనటువంటి పాత్ర. ద్వితీయ వివాహాల వ్యవస్థ ఎక్కువ అవుతుంది, రెండోసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటే మళ్ళీ మూడో పెళ్లి కూడా అవుతుంది. సో ఈ సంవత్సరం వివాహాలకి అనుకూలమైనటువంటి సమయాలు కాదు. యువత కొంతకాలం ఆలోచించడం మోడీ గారి హవా. ఆయన చేతనటువంటి కొన్ని కొన్ని కీలకమైనటువంటి యోగస్థానాలు, అతని వ్యక్తిగత జాతకం ఛత్రపతి శివాజీ జాతకం. ఎలాగో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రస్థానం తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ కూడా యుద్ధానికి వెళ్ళేప్పుడు భూవరాహము అనే ఒక హోమం చేసుకుని వెళ్ళేవారట. యుగానికి కొంతమంది పురుషులు పుడతారండి, అందులో ఒకటి ఛత్రపతి శివాజీ గారు, నరేంద్ర మోడీ గారు. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. ఉగాది వచ్చేసింది, క్రోధినామ సంవత్సరం వస్తూ వస్తూ ఎన్నికలను తీసుకొచ్చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, సార్వత్రిక ఎన్నికలు అనేసరికి క్రోధినామ సంవత్సరం రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ప్రతి పొలిటికల్ లీడర్కి. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ టవరింగ్ పర్సనాలిటీస్ లైక్ నరేంద్ర మోడీ, వీళ్ళందరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితులు, జాతకాలు, అలాగే ఏమన్నా వాళ్ళకి నడుస్తున్న యోగాలు, యోగాలు ఏమన్నా అపభ్రంశం అయితే వాటి గురించి సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు మేధిని శాస్త్ర జ్యోతిష పండితులు డాక్టర్ జీవేలన్న ఆచార్యులు. డాక్టర్, యోగిగా బాహ్య ప్రపంచానికి అయిన పరిస్థితులు. నమస్తే యోగి గారు. క్రోధినామ సంవత్సరం వచ్చేసింది, వస్తూ వస్తూ ఎన్నికలను తీసుకొచ్చింది. పాపం అంటే క్రోధి సంవత్సరానికి ఎన్నికలకి సంబంధం లేకపోయినా దాంతోపాటు వచ్చాయి కాబట్టి క్రోధే తీసుకొచ్చిందండి. ఈ క్రోధి ఎవరి మధ్య విరోధం పెంచుతోంది, ఏ పార్టీని అందలం ఎక్కించబోతోంది దేశస్థాయిలో, అసలు దేశం జాతకం ఎలా ఉండిపోతుంది? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. అనంత టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. అంటే మనకి ఎన్నికల వాతావరణం విశ్వమండలంలో ఎన్నికలు పూర్తయినాయి. వాళ్ళు ఆల్రెడీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. అట్లాగే వారి యొక్క మంత్రిత్వ శాఖల వారు నిర్ణయాలు జరుగుతున్నాయి. వారి మేనిఫెస్టో కూడా మనకు అందించారు. అరిషడ్ వర్గాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. ఈ అరిషడ్ వర్గాలు జయించిన వాడు ఇంద్రుడు అంటారు. అటువంటి అరిషడ్ వర్గాలలో 3వ వర్గమైనటువంటి క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరానికి మంగళవారం రావడం, మంగళవారానికి మంగళుడు కుజుడు రాజవడం, మిగిలినటువంటి గ్రహాల మొత్తం ఆయన నిర్ణయం పోర్ట్ఫోలియో ఇవ్వడంతో భాగంగా 2 శుభగ్రహాలకు 7 అశుభగ్రహాలకు సమావర్తనం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడైనప్పటికీ సర్వసైన్యాధిపతిత్వం శని చేతులకు పోయింది. సహజంగా మన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు హోంశాఖ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అవును, కానీ ఈసారి ఏమైంది, హోంశాఖ రక్షణ శాఖ ఎక్కడికి పోయింది అని అంటే టోటల్గా శని చేతులకు పోయింది. ఈ శని రూలర్ ఎవడ మాట వినని సీతయ్య లాంటి వాడు. అందువలన ఈ సంవత్సరం చండశాసనుడై, ప్రచండ భానుడై, తండ్రి చెప్పినా కూడా మాట వినడు. ఎలాగో ఏంటిగా, తండ్రి కొడుకులు ఇద్దరికి పడదు. సో రెండోవాడైనటువంటి యమధర్మరాజుతో సహకారం బాగా తీసుకుంటాడు. అరే ఆయనటు మాటండు, నువ్వన సహకరించు కొద్దిగా మన భారతావను రక్షించుకోవడానికి నీ సహకారం నాకు కావాలంటే భద్రతా వలయాలపై పూర్తి స్థాయిలో కట్టుబాట్లను పెడతాడు. భారతదేశంలో యుద్ధ వాతావరణం జరుగుతుంది, నెలకొంటుంది. అయితే ఈ శని ఈ సంవత్సరమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి 2026 ఎండింగ్లో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది.
తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. చాలా అస్టానిషింగ్ అండ్ 100% అండి ఫ్రైటనింగ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అది అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామని దాని కంకణ బొద్దులో ఉండాలి. రెండోది, ప్రకృతి బీభత్సాలు జల ప్రళయాలు పూర్తి స్థాయిలో పబ్లిక్ని అతలాకుతలం చేస్తాయి. మీరు చెప్పేది విశ్వవ్యాప్తంగా జరిగే, ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో జరిగేటి ఉంటుంది. సో ట్రంప్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జో బైడెన్ కష్టకాలం. అట్లాగే ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశాలు ఉన్న దేశాలు వచ్చేసరికి ఒకటి కెనడా, రెండోది జర్మనీ. కరోనాను జయించిన వారు ఈ యుద్ధాన్ని మాత్రం తప్పించుకోలేరు. ఈ సంవత్సరం భూగర్భ జలాలు అంటే తివిరి ఇసుమందు తైలం పూతీయవచ్చేమో కానీ భూగర్భ జలాలతో మాత్రం ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడటానికి అవకాశం లేదు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, పారిశ్రామిక వాడల్లో రియాక్టర్స్ పేలటం, మృత్యువాతలు ఈసారి మనం చూడగలుగుతున్నాం. రెండోది, 10 సంవత్సరాల పిల్లని పెళ్లి చేసుకోవడం, 10 రోజుల్లో విడాకులు తీసుకోవడం, ఇది జరిగే సంఘటనలు ఉన్నాయి. రెండోది వచ్చరికి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సంక్షోభాలు, అనిశ్చితి ఏర్పడుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈ సంవత్సరం 35% పాజిటివ్ ప్రిడిక్షన్స్, 65% నెగటివ్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. ద్వితీయ వివాహాల వ్యవస్థ ఎక్కువ అవుతుంది. ఓకే, రెండోసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటే మళ్ళీ మూడో పెళ్లి కూడా అవుతుంది. సో ఈ సంవత్సరం వివాహాలకి అనుకూలమైనటువంటి సమయాలు కాదు. యువత కొంతకాలం ఆలోచించడం బెటర్. ఉన్నటువంటి 12 రాసుల్లో కేవలం 3 నుంచి 4 రాసులు మాత్రమే బాగుంది, మిగిలిన 8 రాసులకు అనుకూలంగా లేదు. ఎవరెవరికి అనుకూలంగా ఉంది? ఉదాహరణకి మేషం అనుకూలంగా ఉంది, మిథునం అనుకూలంగా ఉంది, కర్కాటకం అనుకూలంగా ఉంది, మకరం, ధనస్సు అనుకూలంగా ఉంది. 5 రాసులు మిగిలిన రాసులు కాస్త న్యూట్రల్గా ఉంది. సో కాబట్టి ఇక్కడ రాశి గణాలు చూసినా, జగర్ లగ్నాలు చూసినా ఈసారి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. బంగారం 85,000 దాకా కొనసాగుతుంది, 100,000 రూపాయల మార్కుని వెండి చేరుతుంది, నకిలీ బంగారం హవాలా సాగుతుంది, డబ్బులు ఊరకే రావు, చెట్ల కాయలు కాయటం లేదు అన్నటువంటి వ్యక్తులు కూడా కొంతకాలానికి ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంత గోల్డ్ కంపెనీ వాళ్ళు కొంత కుచ్చుటూపు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్ చూసినట్లయితే భారతదేశంలో మోడీ గారి హవా, ఆయన చేతనటువంటి కొన్ని కొన్ని కీలకమైనటువంటి యోగస్థానాలు, అతని వ్యక్తిగత జాతకం ఛత్రపతి శివాజీ జాతకం, ఛత్రపతి శివాజీ పూర్వజన్మ ఛత్రపతి శివాజీనే నరేంద్ర మోడీగా అవతరించడం, ఆ కట్స్, ఫేస్ కట్స్ కానివ్వండి, హ్యూమానిటీ కానివ్వండి, దేవాలయాల పరిరక్షణ, స్త్రీ ధన మాన ప్రాణాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడం, అనుకోకుండా మనకు లోక్సభలో మహిళా బిల్లు కోసం రిజర్వేషన్, తత్సంబంధన అంశాలపై దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా గతంలో శివాజీ కళింగ దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చి కూడా ఎన్నో సంస్కరణలు చేసి తనది అరుదైనటువంటి ముద్ర వేసుకున్నారు. 2026 జూన్12 తారీఖు వరకు మోడీ లేనిదే బీజేపీ లేదు. అంటే ఇక్కడ ఆయన వ్యక్తిగత జాతకంలో పార్టీ ఆవిర్భావ ముహూర్తాలు ప్రధానమైన కొన్ని వ్యక్తులు చూసినప్పుడు తన సొంత ఇంటిలో కూడా కొంత వ్యతిరేకత అనేటువంటిది, ముసలం అనేటువంటిది మొదలయ్యింది. వాటన్నిటినీ జయించి మ్యాజిక్ ఫిగర్ దాటి దగ్గర దగ్గరగా వచ్చే అవకాశాలు, అంటే Y0 400 అనేది మనం అతిశక్తిగా నేను చెప్పలేను. సో 236-250 సీట్ల వరకు ధైర్యంగా రాగలుగుతారు. తాను ఏదైతే దైవాన్ని నమ్ముకున్నాడో, మొట్టమొదట మనిషిగా పుట్టినవాడు మాతృరుణం, పితృరుణం, గురు రుణం ఈ 3 తీర్చుకున్నవాడు కలియుగం తర్వాత మరొక రోజు వచ్చేటువంటి యుగంలో ఇంద్రుడిగా తయారవుతారట. అందువల్ల ఆయన రాజకీయంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా ముందు తల్లి ఆశీస్సులు తీసుకునేవాడు. అట్లాగే స్త్రీ రుణం, స్త్రీలకు సముచిత స్థానాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. గురు రుణం, ఆయన విద్య నేర్పినటువంటి
స్వామి దయానంద సరస్వతికి ఆయన గౌరవ సత్కారం ఇవ్వడం, ఇవన్నీ మరి దైవరుణం. ఈ రోజున హిందువుడు కాళ్ళు రగరేస్తూ ధైర్యంగా బతుకుతున్నాడు, నేను హిందువు అని చెప్పుకుంటున్నారంటే దట్ క్రియేట్స్ గోస్ టు నరేంద్ర మోడీ. బహుశా ఇందులో ఉండడం చాలా నచ్చకపోవచ్చు, ప్రతి వ్యక్తి అందరిని సంతృప్తి పరచలేరు కూటమిలో. సో కాబట్టి 236 నుంచి 250 సీట్ల వరకు బీజేపీ అవకాశం ఉంది. 2026 తర్వాత కొంత నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో అయితే ప్రధానమంత్రిగా అయితే కొనసాగడానికి కొన్ని ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. ఆ ఇబ్బందులు ఏదన్నా తొలగి పోయాయి అంటే ఆయన చేసినటువంటి దైవ సేవ, క్షేత్ర దర్శనం, పూజలు ఆయనకి సపోర్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో గురుబలం, రవిబలం ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి. సో అరుణ పాశుపతం ద్వారా ఆయనకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఓవరాల్గా భారతదేశంలో మోడీ హవా కొనసాగుతూ మోడీపై ప్రచారం చేయడానికి విదేశాల నుంచి కూడా క్యాంపెయినింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మొదలై ఉంటుంది కాబట్టి వాళ్ళ నేరుగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా భాగస్వామ్యం ఉండి ఉండొచ్చు. అంటే ఇక మోడీ గారికి ఏదైనా ఎఫెక్ట్ పడింది అంటే ఇద్దరు వ్యక్తుల వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి రాజ్నాథ్ సింగ్ గారు, రెండవది గడ్కరీ. వీళ్ళిద్దరి నుంచి ఆయనకి రాజకీయ విమర్శలకు పదును పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా యావత్ భారతావని ప్రతిరోజు కూడా రాములు వారి విగ్రహానికి పూజిస్తారో లేదో తెలియదు, కానీ మోడీ విగ్రహానికి గతంలో ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే రాముడు విగ్రహం పెట్టుకుని పూజ చేశారో అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా, ఆ నరేంద్ర మోడీలో రాముడిని చూసుకుని బీ ఇండియన్, నేను మోడీ గారి కరసేవకుడని, మోడీ గారి నామస్మరణ దాసుడిని అన్నంత ఘనత, ఘనకీర్తి ఆయనకి వచ్చిందంటే బుధాదిత్య యోగం, ఆమలక యోగం, వైధృత మహారాజ యోగం, పాండిత్య యోగం, 5 యోగాలు ఆయన జాతకం ఉన్నాయి కాబట్టి అట్టడుగు స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి రాకంటే కాదు. సో కాబట్టి కొన్ని కొన్ని యోగాలు ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి ఒక ముళ్ళకంపలో కూర్చోబెట్టినా ఆ ముళ్ళకంప వాళ్ళకి పవన్ పోతుంది. నష్టయోగం ఉన్నటువంటి జాతకుని తీసుకొని వెళ్ళి కూటమిలో పెట్టినా అక్కడ వాళ్ళు ఎమడలేరు. సో కాబట్టి యోగము ఉన్నప్పుడు తాను ఎక్కడ కూర్చున్నా ఆ యోగం తీసుకొస్తుంది. యోగం ఉన్న వ్యక్తిని తీసుకుని ఇంకెక్కడ పెట్టినా అక్కడ నిలబడలేడు. సో కాబట్టి ఇక్కడ మోడీ గారి యొక్క జాతకంలో అత్యంత కృషికమైనటువంటి యోగాలు నడుస్తున్నాయి కాబట్టి స్ట్రైట్గా ఎమ్మెల్యే మినిస్టర్ కాగలిగారు, చీఫ్ మినిస్టర్ కాగలిగారు, అంతే వేగంగా ఆయన ప్రధానమంత్రి కాగలిగారు. 2 టర్మ్స్ చేశారు. ఇది థర్డ్ టర్మ్ అంటే థర్డ్ టర్మ్లో నా చిన్నప్పక 2026 వరకు ఆయన కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి, మీరు ఎలాగో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రస్థానం తీసుకొచ్చారు, వారు కానీ వారికి సమకాలీనలో వారి పూర్వీకులు మరి కృష్ణదేవరాయలు గారు అంటే ఇటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు, వాళ్ళిద్దరూ కూడా యుద్ధాలకు వెళ్ళేప్పుడు భూవరాహము అనే ఒక హోమం చేసుకుని వెళ్ళేవారట, నిజమేనా? 100% అండి. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలకి అప్రహీతిగతంగా నిరంతరం ఆయన ఏ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాలో ఆ యుద్ధం చేసిన ప్రాంతం మొత్తాన్ని కూడా మ్యాప్ గీచుకునేవాడు. ఆ మ్యాప్ తీసుకుని ఏ ప్రాంతం నుంచి యుద్ధాన్ని ఆరంభిస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ నియోజకవర్గం వారికి వీక్గా ఉందో ఆ ప్రాంతంలో తాతాచార్యుల వారు అష్టభూవరాహోమాన్ని ఆరంభించేవారు. అంటే భూ ప్రక్షాళన అంటారు దాన్ని, దాన్ని కర్షకం అని కూడా అంటారు. ఏమంటారండి? కర్షకం. కర్షకం, భూ కర్షకం చేసిన తర్వాతే యాగ సంరంభాలు చేయాలి, దాన్ని అంకురార్పణ, నాంది అని కూడా అంటారు. ఓకే, అలా చేసిన వ్యక్తి తిరిగి మళ్ళీ ఆ యుద్ధం అంతా పూర్తి విజయ పతాకంతోనే మొదటి రోజున యుద్ధ ఆరంభం రోజున ఈ అష్టభూవరాహ హోమంలోనే నిర్మాణం తయారు చేయబడిన ఖడ్గాన్ని అగ్ని ప్రక్షాళన చేసేవాడు. ఓకే, అంటే ఇనుము కాలిన కొద్దీ రాటు తేలుతుంది అన్నట్టుగా ఆ ఇనుప కత్తులతోనే హోమంలో కాల్చి దాన్ని సమ్మెట పదును చేయించి దాన్ని విజయదుర్గ అమ్మవారు అనుగొందులు ఉన్నటువంటి విజయదుర్గ అమ్మవారి గుడిలో పూజ చేసుకొని దాన్ని తీసుకొని ఆయన బయలుదేరితే మళ్ళీ యుద్ధం పూర్తయ్యే వరకు
రాజ్యం వైపు చూడకుండా విజయం సాధించిన తర్వాత ఈ ఖడ్గం తీసుకొని వెళ్ళి విజయలక్ష్మి అమ్మవారి దేవాలయాలు అయిన గందులో విజయలక్ష్మి అమ్మవారి గుళ్ళో పూజ చేయించి ఆ కత్తిని పంపా సరోవరంలో కడిగి మళ్ళీ విజయదుర్గ అమ్మవారి చేర్చేవాడు. కాబట్టి ఈయన ఒక పని పట్టుకున్నప్పుడు, నేను ఎందుకు చెప్పానంటే శివాజీ గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనం ఎవరు తిరిగి వెనక్కి వెళ్ళలేదండి. వెళ్ళలేదు. ఇంకొకటి, వారికి నేరుగా అమ్మవారు ప్రసాదించిన ఖడ్గం కాదు, వాటికి శ్రీశైలంలో 100% మనం చూడొచ్చు. అంటే యుగానికి కొంతమంది పురుషులు పుడతారండి, మహారాజు యొక్క పురుషులు పుడతారు. అందులో ఒకటి ఛత్రపతి శివాజీ గారు, రెండవ ఆయన తర్వాత నరేంద్ర మోడీ గారు. ఈయన కూడా ఆ అయోధ్య రామాలయం పూర్తి అయ్యే వరకు చూడండి, రాముడంతటి వాడు కూడా రావణాసురుడిని గెలవడం కోసం, జయించడం కోసం రామేశ్వరంలో ఈశ్వరారాధన అంతా చేసి ఈశ్వరుని అనుగ్రహం పొందిన తర్వాతే యుద్ధాన్ని ప్రారంభించాడు. ముందు ఈయన సంస్కరణ, భూ సంస్కరణ ఎక్కడ చేసుకొచ్చాడు? వారణాసిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఈశ్వరుడు అనుగ్రహం తీసుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి రామ సంకల్పాన్ని పూర్తి చేసి తిరిగి మనకు కొత్త అయోధ్య నగరాన్ని నిర్మాణం చేయడంలో పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ చేత రాముడు తిరిగి మళ్ళా జీర్ణోద్ధరణ జరిగాడు అంటే ఇది సామాన్యులకు అందనటువంటి యోగ్యత. ఈరోజున భారతదేశంలో అది ఒక గొప్ప అచీవ్మెంట్. సో మీరు అంటున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ రీఇన్కార్నేషనే నరేంద్ర మోడీ. అవును, వాళ్ళు వారు తిరిగి జన్మ తీసుకున్నారు కాబట్టి నరేంద్ర మోడీ అనే. అంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏం చేయదలుచుకున్నాడో చేయలేని పక్షంలో, అంటే ఇక్కడ పునర్జన్మ ఎలా వస్తుందంటే మనం ఈ జన్మలో తాను ఏం చేయదలుచుకున్నాడో అది పూర్తి స్థాయిలో నెరవేరనప్పుడు అదే ఆలోచనతో కనుక మరణిస్తే మరలా ఆ జీవుడు ఇంకొక రూపంలో బయటకు వస్తాడు అని, అలా వచ్చినటువంటి వ్యక్తే నరేంద్ర మోడీ. రాబోయే రోజులు ఈ రెండు మనం ఒక ప్లాన్ చేసుకుని దాన్ని మనం ఎలా చెప్పొచ్చు. సో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఇంకా ఎలా చేద్దాం, మన సమయం తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ పార్ట్కి వచ్చేప్పటికీ ఐ థింక్ మీరు, మీ వంశం తాతాచార్యులు వారి డిసెండెంట్సే కదా మీరు. ఈ అష్టభూవరాహ హోమం అని ఉంది కదా, ఇది ఆ తర్వాత కాలంలో ఈ రోజుకి ఆచరిస్తూ వస్తున్నాడున్నారా పొలిటికల్? అంటే అది కూడా చిన్న పొరపాటేనండి, నేను చెప్పిన పొరపాటు అది, అది ఇంకొక ఆయుధంగా మారింది. ఓకే, అష్టభూవరాహ హోమాన్ని చేయడానికి ఏ ఏ సామాగ్రి కావాలి, ఏ ఏ ఔషధులు వాడాలి, దాని హోమగుండం యొక్క కైవారం ఎంత ఉండాలి, దానికి ఎంత స్థలం కావాలి, ఏ మంత్రాన్ని ఉపయోగించాలి అనేటువంటిది మా దగ్గర తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంది. రాయల వారికి మేము ఏదైతే మా తాతగారు చేశారో దాన్ని మా దగ్గర చాలా జాగ్రత్తగా 15వ 16వ జనరేషన్ అయ్యి 15వ జనరేషన్ తాతచర్ల వారికి 15వ జనరేషన్ వారి వంశీకులకి. సో మీకు అది వస్తుంది అనువంశికంగా, అనువంశికంగా జ్యోతిష్యం వస్తుంది మాకు. జ్యోతిష్యం వస్తుంది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో రాయల వారు ఇచ్చినటువంటి ఆభరణాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. రాయల వారు ఎక్కడెక్కడ ఏమి ఇచ్చారు, ఓకే, ఆయన రాసేవారు తాతగారు, అవన్నీ మా లబ్ధి పొందాయి. చక్కటి మాకు ఈ సంస్కృత భాషలో ఆయన రాసేవడం, అప్పట్లో ఆయన డైరీలు రాసి వెళ్ళబడినట్టు ఉంది, అవి కొన్ని దొరికాయి మాకు. ఇప్పటికీ ఆంధ్రావనిలో అష్టదిగ్గజాల వారసులు ఉన్నారు, మా కర్మకి ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం, మాది కాదు. ఇప్పుడు ఇట్లాగే మీరు చెప్పినట్టే శ్రీనాథ కవి సార్వభౌముడి వారసులు ఉన్నారు, కొందరు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు. అలాగే జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రాంతంలో శ్రీనాథుడు కొన్నాళ్ళు ఉన్నాడు. ఇది అది మన తెలంగాణలోనే ఈ ఏడుపాయలు ప్రాంతంలో శ్రీనాథుడు వచ్చారు. కొండబిట్టి రిజర్వ్ పనిచేశాడు. అలకోమటి వేమారెడ్డి నారాయణ సంస్థానపూర్, రాయల వారికి ఈ కొండబిటి రాజులకి మధ్య సయోధ్య ఖడ్గాన్ని ఎత్తుకుపోతే ఆ ఖడ్గాన్ని తెచ్చే వరకు ఆయన నిలబడ్డారు, విద్యాశాఖాధికారిగా పనిచేశాడు. అంటే పండితులు వారి తరాలు ఆర్థికంగా నిలబడలేకపోవచ్చు కానీ విద్యాపరంగా మాత్రం నిలబడ్డారు. అని గతంలో మన దగ్గర చేసినటువంటి ఒక ఈవెంట్లో ప్రోగ్రాంలో అష్టభూవరాహ హోమం గురించి చెప్తే
దాన్ని క్యాప్చర్ చేసి ఈ మధ్యకాలంలో యాదగిరిగుట్టలో ఆయన అష్టభూవరాహోమం చేశారు. దానికి ఓ ప్రత్యామ్నాయం పెట్టుకుని అష్టభూవరాహోమం ఏంటి, ఈనాటి రాచరిక మంత్రిత్వం తెలియదు ఏంటంటే, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ తన నియోజకవర్గంలో ఏ ప్రాంతం తనకు అనుకూలంగా లేదు అనేది ఆయన డిసైడ్ చేసుకున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి ఐడెంటిఫై చేసుకుని చేయాలి ఆ అదే అష్టభూవరాహోమం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, కళింగపట్నం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ మనకు విశాఖపట్నం ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. అసలు పూర్వీకులు అయితే వెస్ట్ బెంగాల్లో కోల్కుంట అనే ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఒరిస్సా నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చారు. అంటే వరకు చెప్పాలంటే అష్టభూవరాహోమానికి అర్హుడు ఎవరైనా ఉంటే కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. రెండోది, ఆయన ఆ బ్రీడ్ ఉంది కాబట్టి యాదగిరి దేవస్థానాన్ని ఆయన చేసుకొచ్చారు, మనం ఏమో ఒప్పుకోవాలి. కానీ అదే ప్రాంతంలో ఆయన పతనానికి అదే ప్రాంతంలో అష్టభూవరాహోమం చేశారు. ఓకే, అంటే ఏ రాజుకి ఏ ప్రాంతంలో బలం ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి దెబ్బ కొట్టారు. దాని ముందు ఈ చండీ యాగాలు, ఈ సర్పయాగాలు ఇవన్నీ పనిచేయవండి. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ వీళ్ళ పదవిని కాపాడుకోవాలన్నా, ఉదాహరణ మనం అనుకుంటాం రేవంత్ రెడ్డి గారికి 2000 అక్టోబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 6 సంవత్సరాల అనుభవం వస్తుంది ఆయనకి, 60 సంవత్సరాల అనుభవం వస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తారు, ఒక క్షణంలో గవర్నమెంట్కి ఇబ్బంది వస్తుంది అంటుంది. అలాంటి ముఖ్యమంత్రి ఇటాంటి హోమాన్ని చేసుకుంటే రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించుకోవచ్చు. కాబట్టి అంతటి శక్తి ఉన్నటువంటి ఆ అష్టభూవరాహ హోమాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజున అందిపుచ్చుకున్నటువంటి మేము వదిలేసాం దాన్ని చేయకుండా. అంటే అది ఖర్చుతో కూడింది, స్థలం యాగం చేసేటువంటి మంత్రభాగాలకి మనకి ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఆ మంత్రభాగంలో కర్ణాటక ప్రాంతంలో ఉన్నారు. కర్ణాటకలోను కేరళలోను ఎక్కువగా ఉంటారు, ఈ రకమైన తంత్రాలను ఆదరిస్తారు. ఇది తూర్పు లక్ష్మీ తాంత్రం కింద వస్తుంది అష్టభూవరాహం. అదే సాత్విక తంత్రం, సాత్విక తాంత్రం ఉంది. దీనివల్ల ఫస్ట్ తన నెగిటివ్ అని మొత్తం పోగొట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం ఇటు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి జాతకం అద్భుతమైన యోగత నడుస్తుంది. ఊహించకుండా తన సామాన్య కార్యకర్త నుంచి ఏకదం మినిస్టర్ కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరికి చెప్పంటే మోడీ ఎలాగైతే మోడీ డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఈ ఇద్దరికీ ఈసారి ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ పార్ట్ కాంగ్రెస్, దానికి పోటీగా బీజేపీ, ఈ రెండు సమవుజ్జిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 6 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నట్టున్నారు. 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలు. సో ఈ 10 ఎమ్మెల్యే స్థానాల్లో మెజారిటీ సీట్లు వస్తాయి, అట్లాగే ఎంపీ స్థానాలు 6 మెజారిటీ సీట్లు ఒకటి చేదాచుకున్నా కూడా. సో గౌరవప్రదమైనటువంటి అంశం, ఎందుకంటే మోడీకి ఆంధ్రప్రదేశ్లో ఒక బిగ్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మీరు తమిళనాడులో చూస్తే అన్నామలై, కేరళలో సురేష్ గోపి, మంచి ఫేమస్ యాక్టర్, మననే వారి కుమారుడి వివాహానికి కూడా మోడీ గారు హాజరయ్యారు, కన్యాదానం చేశారు ఆయన అక్కడికి వెళ్ళి. అంటే దక్షిణాది మీద మోదీ గారి ఫోకస్ ఎక్కువైంది, కారణం ఆయనకు నడుస్తున్న గ్రహస్థితులను బట్టి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తు దిశా చట్టం వర్గోత్తమాల్లో ఇంకా ఆశ్చర్యంగా చెప్పాలంటే రేపు శ్రీరామ కూడా భద్రాచలం కూడా రావచ్చు ఆయన దృష్టి. అంటే ఇప్పుడు ఏంటి, ఒక శాస్త్రీయమైనటువంటి కోణంలో ఆయన టర్న్ అవుతున్నారు, ఒక వ్యూహాత్మకమైన ఆలోచన ఒక యాంగిల్ వెళ్తున్నాడు. తిరుపతి ఆ తర్వాత వచ్చేసరికి సింహాచల దర్శనానికి వెళ్ళొచ్చే అవకాశాలు ఉండే, మరి సింహాచలం వెళ్ళలేదు ఆయన. అవును, సింహాచలం దర్శనం చేయలేదు. సింహాచల దర్శనం చేసుకుంటే ఒరిస్సా అనుకూలంగా మారుతుంది, వన్ ఆఫ్ ద పార్ట్. సింహాచలం అంటే భౌగోళికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి వచ్చిన భౌగోళికం చూస్తే పూర్తి స్థాయిలో ఒరిస్సా ఓటర్స్కి, ఒరిస్సా నాయకులకి సింహాచలం కేంద్ర బిందు. సో ఒక్కసారి కనుక మోడీ గారు సింహాచల
క్షేత్ర దర్శనం చేసినట్లయితే ఒరిస్సా ఆయనకు పాజిటివ్గా మారుతుంది. భద్రాచలం దర్శనం చేసుకుంటే ఛత్తీస్గఢ్ రైట్ అనుకూలంగా మారుతుంది. దక్షిణ ఈశాన్య ప్రాంతాలు, వాయువ్య ఆగ్నేయ ప్రాంతాలు ఉండేటువంటి ఈ ఏవైతే ఈ మూలాలు ఉన్నాయో చూడండి, అరుణాచలం క్షేత్రం ఒకటి, తమిళనాడు, తమిళనాడులో అలాగే తిరుకొల్లార్, తిరుకొల్లార్ శని క్షేత్రం. భవిష్యత్తులో ఆయన తాను ఏదైతే చేయదలుచుకున్నాడో ఇంకో కొత్తది పట్టుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లోపు మళ్ళీ మధురై మనకు కృష్ణుడు ప్రాంతానికి వెళ్ళబోతున్నాం మనం. మధుర అంటే పూర్తి స్థాయిలో తన యొక్క జాతకానికి ఏ ఏ ప్లేసులు వైబ్రేట్ చూపిస్తున్నాయో ఆ దిశగా ఆయన పయనమవుతూ సహజంగా ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తున్నారు. రైట్. ఇప్పుడు దక్షిణాపదం, దక్షిణాపదం ధర్మ పదం, దక్షిణ పదం కాదు ఇది, ధర్మ పదం నడుస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో. ఇప్పటి వరకు అండి సౌత్ ఇండియాలో 30 సీట్లు ఉన్నాయి బీజేపీకి, 30 లోక్సభ స్థానాలు, 32 లేనంతగా. కర్ణాటకలోనే పాతిక, మిగిలిన 4 ఇక్కడ, ఇంకొకటి సదరన్ స్టేట్స్లో. ఈసారి 60 టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఒక 50 దాకా వస్తాయండి. 50 వచ్చాయంటే దక్షిణ భారతదేశంలో 50. మోదీ గారి వేవ్ పనిచేస్తుంది. తమిళనాడులో అన్నామలై ప్రభంజనానికి గల కారణం ఏంటి? అన్నామలై ప్రభంజనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన మాజీ ఐపీఎస్ అధికారి. ఒకటి, ఈసారి వ్యూహాత్మకంగా కొన్ని సీట్లు ఇచ్చారు. మనకు వీరప్పన్ కూతురు కూడా ఎంపీ సీట్ ఇచ్చారు. మధురై ప్రాంతం, ఆ తిరునెల్లూరు ప్రాంతంలో మనకు తమిళసై గారికి ఇచ్చారు చూడండి, గవర్నర్కి, మన తెలంగాణ గవర్నర్కి. ఇక్కడ ఏంటంటే గురు పరంపర, ఇప్పుడు మనం ఇక్కడ చంద్రనాడి వాసన ప్రకారం మనం జాతకం చూద్దాం. అక్కడ బృహస్పతి సంబంధమైనటువంటి అంశం తమిళనాడులో. తమిళనాడు ప్రాంతానికి గురుడు బలంగా ఉన్నాడు ఈసారి. ఓకే. వాళ్ళ పంచాంగంలో రాజు గురుడు అవుతున్నాడు ఈసారి. కానీ వాళ్ళు అక్కడ పాలకులు నాస్తికులు కదా, అక్కడ నాస్తికత్వంలో నుంచి వచ్చిన ఆస్తికులే కదండి అందరం. ఈరోజున తమిళనాడులో ఉన్నటువంటి దైవ సంపద, ధన సంపద ఎవరికి ఉందండి? ఆ వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది? మెడ్రాస్ తమిళనాడులో 30% తెలుగు వాళ్ళు లేరా? అవును, ఉన్నారు కదా. అక్కడ దైవ రక్షణ జరగాలి అంటే తమిళనాడులో మోడీకి ఎంపీ సీట్లు రావాలి. రైట్. ఈరోజున ఈసారి ఆ పాసిబిలిటీ ఉందా అంటే, అంటే ఆ గురుబలం అనేది ఉంటుంది వారికి, అంటే చాలా రేర్గా ఉండే కాంబినేషన్ గురించి ఇందాక మీరు ప్రస్తావన చేశారు. రవి గురువులు ఇద్దరు ఒకే వ్యక్తి జాతంలో ఇద్దరు బలంగా ఉంటారు, అరుదుగా ఉంటారు, అరుదు ఉంటుంది. అది మోదీ గారికి, అది బృహస్పాదిత్య యోగం అని ఒకటి చాలా రేర్ పీస్. అది బృహస్పాదిత్య యోగం, బుధాదిత్య యోగం అందరికీ ఉంటుంది, ఇది బృహస్పతి ఆదిత్య యోగం. రవి గురువులు కృతయుగంలో మాత్రమే, రవి గురువులు కృతయుగంలో మాత్రమే రాజులయ్యారు. త్రేతాయుగానికి వచ్చేసరికి చంద్రుడు బుధుడు అయ్యారు, బుధ కుజులు అయ్యారు త్రేతాయుగంలో. ద్వాపర యుగానికి చంద్రుడు శుక్రుడు అయ్యారు. ఈసారి కలియుగానికి శని రాహుకేతువులు భారతదేశానికి కృతయుగ కలియుగానికి ప్రధానం పోషిస్తుంటే తమిళనాడు ప్రాంతానికి రవి గురువులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి బీజేపీ ఈసారి తమిళనాడులో ఇప్పటికంటే మెరుగైన ఫలితాలని సాధించబోతోంది, సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి పూర్తి స్థాయిలో తిరునల్వేలిలో అది ఎత్తుక్కోవడం ప్రధాన భూమిక. తమిళసై గెలిచే అవకాశం ఉంది, వీరప్పన కూతురు కూడా అక్కడ గెలిచే అవకాశం అవకాశం. ఇప్పుడు చూసామంటే దేశవ్యాప్తంగా నాయకులు, పార్టీలు, వాటి గ్రహస్థితులు అండ్ వీళ్ళ జాతక చక్రాలు ఎలా ఉండబోతున్నాయి దాని మీద చర్చిస్తూ వచ్చాం. క్రోధినామ సంవత్సరం దేశవ్యాప్తంగా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోంది పొలిటికల్గానే చెప్పి వేరే రాష్ట్రాలు. ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణలో ఎక్సెల్ అయింది, కానీ వాళ్ళ ప్రభ కేవలం అసెంబ్లీ ఎన్నికలే పరిమితం అవుతుంది. ఉత్తరాదిలో కూడా చూసినా ది లాస్ట్ 4 స్టేట్స్, ఛత్తీస్గఢ్ పోయింది వస్తుందనుకున్న, ఛత్తీస్గఢ్ పోయింది వస్తుందనుకున్న, రాజస్థాన్ పోయింది, వాళ్ళ చేతిలో ఉన్నవి చాలా తక్కువ, 1-2 రాష్ట్రాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి అసలు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందా, లేకపోతే మోదీ హవా అలా జగజ్జయమానంగా వెలిగిపోతూ ఉంటుందా? సో ఇక్కడ ప్రధానంగా మనం ప్రధాన అంశంగా వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో ఉన్నటువంటి యోగ ప్రహసనం ఏదైతే ఉందో అది 2009 ముగిసిందండి. 2009
9 అంటే మనకు స్టేట్లో రాజశేఖర రెడ్డి గారి మరణంతో తెలంగాణ విభజనతో కాంగ్రెస్ పార్టీ పోతూ పోతూ చేసినటువంటి అది మంచికే అని మనం భావించాలి. జనం మంచికే, జనం మంచి కోసం, నాయకులకు కాదు, జనం మంచి జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో అంటే కొంతమంది నాయకులకి అప్పటికప్పుడు కొన్ని యోగాలు రాత్రి రాత్రి మారిపోతాయండి. ఉదాహరణ మన గుజరాత్లో భూకంపం వచ్చేటప్పుడు ఆ ముందు రోజు ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి బిల్డర్ నాకు ఈ గుజరాత్ స్టేట్లో ఇన్ని భవనాలు ఉన్నాయి, నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఇంత వనరులు వస్తాయి, సో ఐఎమ్ హ్యాపీ అన్న వ్యక్తి. దెన్ నెక్స్ట్ సెకండ్ డే ప్రభుత్వం ఇచ్చేటువంటి పులిహోర బట్టలు సిక్కిలో నుంచి ఉన్నాడు. అదే రిపోర్ట్ అతను ఐడెంటిఫై చేసి నిన్న ఇలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి జాతకం. రాత్రి రాత్రి రాజకీయం టర్న్ అయిపోయి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జాతకానికి కరెక్ట్గా కాలసర్ప యోగంలో రాష్ట్రం విడిపోవడం, అప్పుడు జనతా పార్టీతో ముందుకు రావడం, నెహ్రూ గారు వచ్చేదానికి మొత్తం మార్పులు చేయడం, అదే సందర్భంలో కానీ కొనసాగించినట్టు ఈరోజు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు. రెండవది గాంధీ అనేటువంటి పేరు మన అంటాం, కానీ అసలు పేరు గాంధే, రాజీవ్ గాంధే, మనం గాంధీ అనేటువంటి పదానికి కలుపుకొచ్చారు. సో గాంధీ అన్న పదానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తానికి సుమారు 63 సంవత్సరాల జాతకం పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత ఇక్కడ స్వాతంత్రానంతరం అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళకి డ్రాబ్యాక్స్ మొదలైనవి. అంటే సోనియా ఇందిరాగాంధీ మరణంతో కొంత శని ఇండికేషన్ ఇచ్చాడు, రాజ్యాన్ని పరిపంచాడు శని. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణంతో ఇంకొకసారి హెచ్చరించాడు, వీళ్ళు ఎక్కడా కూడా హెచ్చరికలను తీసుకోలేదు. ఒక మనిషికి ఎముక విరిగింది అంటే మరణానికి దగ్గర అవుతున్నాడని గుర్తు. శల్యము మీద ఆధారపడి ఉంటుంది, గుండె ఆగడం కాదండి. ఎముక ఎరిగింది అంటే పతనం మొదలైందని గుర్తు. ఇన్ సేమ్ వే ఇక్కడ ఎప్పుడైతే ఒక దశలో బాగా ఫోకస్ అయినటువంటి పార్టీ వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ పోతూ పోతూ ఆ పార్టీ మార్చి పారేస్తుంది. వాళ్ళ INDIA పెట్టుకున్నారు, ఆ ముహూర్తానికి పోయింది ఈ ముహూర్తం వీళ్ళు అంటాడుతుంది ఇప్పుడు. సో INDIA కూటమి అంట నేను, INDIA అన్న, ఎందుకంటే మళ్ళీ ఇండియా అనాల్సి వస్తుంది. INDIA ఇప్పుడు ఒకవేళ ఆ కూటమి ఉన్న ఓటమి పారితే ఇండియా ఓటమి అని మనం అనలేం కదా. ఇండి కూటమి ఆ ఇండి కూటమి కూడా అందులో కేజ్రీవాల్, మమతా బెనర్జీ. ఆ కూటమి పెట్టినటువంటి ముహూర్త సమయంలో కుజుడు పూర్తి స్థాయిలో స్తంభించిన సమయంలో పార్టీ ముహూర్తం పెట్టుకున్నారు. అది బాల్యం నుంచి సంవత్సరే పుట్టుకతున్న లంకణాలతో ఉంది అది. అందులోంచి మమతా గారు బయటకు రావడం, మళ్ళీ పోవడం. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఉన్న ప్రధానమంత్రి ఈ వ్యక్తికి మేము ఇస్తున్నాం అని ప్రకటించగలిగినటువంటి అవకాశాలు గ్రహశీతలు ఉన్నా శని వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టినట్టుగా రానివ్వటం లేదు. కాబట్టి గాంధీ వంశంలో నుంచి భవిష్యత్తులో ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేవు. అయితే మన కర్ణాటక కానీ ఇక్కడ కానీ స్థానికంగా ఉండేటువంటి గ్రహస్థితులు చూసుకున్నప్పుడు అక్కడ ఖర్గే జాతకంలో కొంత బలమైనటువంటి యోగాలు ఉండటం వల్ల ఆ హవ అక్కడ కొనసాగింది. కారణం అంటే తాను పక్క తప్పు ఇతనికి అప్పచెప్పడమే అదృష్టం. ఇక్కడ వచ్చరికి నేను గతంలో ఒక ఛానల్కి చెబుతున్నప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అట్లాగే మరొకొన్ని ప్రాంతాలు చెబుతూ ఈ గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కాంగ్రెస్ గెలవదు అని చెబుతూ అందులో తెలంగాణ కూడా పోతుందని చెప్పిన వ్యక్తిని నేను. సరే మనం చెప్పినటువంటి 5 ఏళ్లలో 4 బాగున్నా ఒకటితే కుంటి చేయంటారు కదా. సో కాబట్టి అక్కడ నేను చిన్న చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్, నేను కొద్దిగా ప్రొడక్షన్ ఫెయిల్ అయినాను, అందుకే సరే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు చూసుకున్న తర్వాత బలమే అవకాశాలు ఎక్కువ ఉన్నా కూడా ఓడిపోయినారు. దిగ్విజయ్ సింగ్ ఎవరైనా మధ్యలో ఓడిపోతారు అనుకుంటారా? రాజస్థాన్ ఎడ్జిలో ఉంది వాళ్ళకి, రేపు గోవా కూడా పోదు, ఛత్తీస్గఢ్ గెలవాల్సింది అది పోయింది. అంటే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడి యొక్క వ్యూహం గ్రహస్థితులు చూసినట్లయితే కరెక్ట్గా చతుర్ముఖ వ్యూహంలో
బీజేపీ వాళ్ళందరూ తెలంగాణ వైపు దృష్టి పెట్టించి ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తెలంగాణలో మోహరించి ఈ తెలుగుదేశం మన ఇటు బీజేపీ వాళ్ళు తన ప్రధాన నాయకులు మొత్తం అటు పక్క మోహరించారు. రణనీతి రణనీతి సో వాళ్ళకి గ్రహస్థిత కలిసి పాచిక బారిది, గ్రహస్థితులు బాగున్నాయి. అంటే ఇక్కడ హర్యానా ఒకటి, మిజోరాం ఒకటి, సిక్కిం ఒకటి, ఢిల్లీ కొన్ని ప్రాంతాల్లో జరాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ హవానే కొనసాగుతుంది. కాకపోతే గతం కంటే మెజార్టీ స్థానాలు రాకపోవచ్చు, కానీ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు. ఓకే, సో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇండీ పార్టీ కనుక మమతా బెనర్జీ మా ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించే దమ్ము ఇళ్ళకుందా? ఒకవేళ ప్రకటిస్తే కొంత ఇబ్బందికర వాతావరణం వస్తుంది. ఎవరికి? బీజేపీకి. అయినా అంటే ఆమె కూడా శశపురుష మహాపురుష యోగం ఉంది, ఆమె కూడా రెండుసార్లు పడ్డారు ఈ మధ్యకాలంలో. అవును, ఒకసారి పడినప్పుడే ఫెయిల్ అయింది, రెండోసారి పడింది మళ్ళీ. అంటే ఆమెకు ఏదో శని ఇబ్బంది పడుతున్నాడు అక్కడ. సో కాబట్టి మమతా బెనర్జీ జాతకంలో యోగాలు ఉన్నా ఆమె వెనకుంటే వ్యక్తులు ఆమెకు సహకరించినప్పుడు ఏ యోగం పనిచేయదు. సో కాబట్టి మమతా బెనర్జీని ప్రధానమంత్రి తీసుకురాగలిగితే కొద్దిగా టైట్ ఫైట్ అవుతుంది, కనీసం 150 లాక్కు వస్తుంది. బట్ మమతా బెనర్జీని ప్రకటించే పని అయితే నరేంద్ర మోడీకి ఉన్న యాక్సెప్టెన్స్ సౌత్ ఇండియాలో మమతా బెనర్జీకి ఉంటుందా? 100% ఆమె మీద ఒక పాజిటివ్ వే ఉంది. కాకపోతే కొన్ని కమ్యూనిటీ ఓటు బ్యాంకులు ఆమె ఇబ్బంది పెట్టచ్చు. దక్షిణాదికి ఆమె రైల్వే మంత్రిగా ఉండగా ఏమీ చేయలే. అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రశేఖరరావు గారు ఉన్నారు, రూరల్ కానీ చేయగలిగాడా? అర్బన్ పట్టించుకోండి, రూరల్ పట్టించుకోలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రూరల్ పట్టించాడు, అర్బన్ వదిలేశాడు. బాబు గారు అర్బన్ పట్టుకున్నాడు, రూరల్ వదిలేశారు. సో కాబట్టి ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి మ్యాపేయింగ్ అండ్ క్యాంపెయినింగ్ కనుక కరెక్ట్గా చేసుకోకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా గ్రహస్థితులు అనుకూలంగా ఉండవు. 99% మనం చెబుతాం గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే వాళ్ళ రకంగా ప్రవర్తిస్తారు. రైట్. ఇప్పుడు నేను ఒక స్టేజీలో మన చర్చలోనే పవన్ కళ్యాణ్కి అద్భుతమైన జాతకం ఉందండి, బీజేపీతో కలిసి 175 స్థానాల్లో పోటీ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి తడిసి మోపిడి అయ్యేది, ఇప్పుడు ఈ ముగ్గురు కలవడం వలన గ్రామ స్థాయిలో కానీ అర్బన్ స్థాయిలో కానీ ఈ కూటమి అంతగా పట్టించుకున్న పరిస్థితి లేదు. సార్ ఒక చెడు అవతల వ్యక్తికి మంచి అవుతుంటుంది. సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాతకంను మమతా బెనర్జీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని ప్లానెటరీ పొజిషన్ ఆమెను పదవి దాకా తీసుకెళ్తున్నాయి, ఈయన పదవి దాకా తీసుకెళ్ళి వెనక్కి తీసుకొస్తున్నాయి. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు 175 అని కనుక తిరుగుబావుట ఎగరేస్తే ఈ రోజున వారు వన్ సైడ్ అయ్యేది. కానీ అవతల పక్క వ్యక్తుల యొక్క గ్రహస్థితి బలమైనప్పుడు వీళ్ళు బుద్ధులు ఇలాగే ఉంటాయి. అంతే. సో కాబట్టి ఓవరాల్గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని పెంచుకుంటున్న సమయంలో వీళ్ళకి మెజారిటీలు స్థానాలు తగ్గుతూ ఓవరాల్గా బీజేపీ మళ్ళీ అధికారంలో రావడానికే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ నామమాత్రంగానే తన హవా కొనసాగే అవకాశం. ఒకసారి మన విదేశీ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? ఈసారి మనం ప్రపంచవ్యాప్తం చూసినప్పుడు ట్రంప్కి అనుకూల కాలం, రష్యా అధ్యక్షుడు పుతిన్ వైపే ఐక్యరాజ్య సమితి మొత్తం కేంద్రీకరిస్తుంది. ఉక్రెయిన్ రష్యా ప్రభావం జర్మనీపై కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి జర్మనీపై. అట్లాగే ఫ్రాన్స్ అధ్యక్షుడికి కూడా ఇది ఈ టైం కొద్దిగా గడ్డు కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం మీనరాశిలో సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం విదేశాలపై ఉండేటువంటి, ఇప్పుడు మీనరాశ్యాధిపతి గురుడు రవి సూర్యగ్రహణం, అందులో ఆయన పాత్ర కూడా ఉంటుందిగా. సో ఆర్థిక మాంద్యాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంక ఎలా అయిందో, జర్మనీ, జపాన్, ఇవి ఇదే పరిస్థితి వస్తుంది. కెనడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, జీడిపి తగ్గే అవకాశాలు ఉన్నాయి. రైట్. సో పెను తుఫాన్లు, భూకంపాలు సమస్య. సో ఓవరాల్గా ఏంటంటే అమెరికాలో ట్రంప్, ఎటు చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం
సంక్షోభ కాలం, సూర్యగ్రహణ ఎఫెక్ట్, గురు శుక్ర మౌఢ్యాలు, ఈసారి ముహూర్తాలు కూడా లేవు, అయ్యగారుల నోట్లో మట్టే, ఏ ఉండవు, ఎవరన్నా సస్తైన పూజ లాగదు లేదు, అశుభ కార్యాలు పోవాల్సిందే. అంటే ఓవరాల్గా ఈ సంవత్సరం అన్ని విధాల నష్టదాయకమే. చివరికి ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఈ సంక్షోభంలో వీడు మన ఆ పార్టీలో గెలిచిన వాడు నా పార్టీలో ఉంటాడా అన్న నమ్మకం లేదు. సో ఓవరాల్ చెప్పాలంటే కూటములు, క్యాంపెయినింగ్లు, గదుల్లో తాళాలు పెడతాం, వాళ్ళని గొర్రెల మందలాగా కాపాడుకోవడం తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సంవత్సరం ఎక్కడ వచ్చినా ఏ దేశమైనా సంక్షోభాలు నవంబర్ దాకా ఎదుర్కోవాల్సిందే. అధిక ధరలు, వర్షపాతం తక్కువ, పంటలు పండవు, పెట్రోలియం డీజిల్ ధరలు పెరుగుతాయి, బంగారెడ్డి పెరుగుతుంది, మధ్య తరగతి వాడికి శంకరగిరి మాన్యాలు పట్టించేటువంటి ఏదన్నా ఉంది అనంటే. రెండోది, ఈ క్రోధినామ సంవత్సరంలో నాకు సీటు రాలేదు కాబట్టి వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి వెన్నుపోట్లు పడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అవతల పక్క వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు ఓటేయమంటారు. సో నేను సుఖంగా ఉండకూడదు, నాకు లేని సుఖం ఎదుటి ఉండకూడదు. ఈ క్రోధాలతో జరిగేటువంటి తొలి ఎన్నికలను మనం ఈ సంవత్సరం చూస్తాం. కోట్లలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి మన దేశానికి ఇతర దేశాలతోటి, పొరుగు దేశాలతోటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండబోతుంది? ఒకటేంటంటే అగ్రరాజ్యాలు భారత్ వైపు కంటే కూడా మోడీ వైపు ఎలిచి చూపుతాయి, అరులు చాస్తాయి, బాబు రక్షించు అంటే ఒక వేవ్ భారత్ని ప్రపంచ దేశాల మధ్య అగ్రరాజ్యంగా నిలబెట్టినటువంటి ఘనాఘనుడు బాలరాముడికి అంకురార్పణ చేసిన వాడు, రామరాజ్యాన్ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ, క్షమించాలి, ఛత్రపతి శివాజీ అలియాస్ నరేంద్ర మోడీ అని మన సగర్వంగా ఒక హిందువుగా చెప్పుకోవడానికి నేను ఎక్కడ సంకోచించాను. థ్యాంక్ యూ డాక్టర్ యోగి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్ యోగి చాలా విస్పష్టంగా మూడు అంశాల మీద అనాలిసిస్ ఇచ్చారు. అంటే నడుస్తున్న గ్రహస్థితులు, ఆయా నాయకుల జాతక చక్రాలు, అలాగే దేశ గ్రహస్థితి, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మేధిని శాస్త్రం ప్రకారం ఆయన చెప్పిన ఈ అనాలిసిస్, ఈ విశ్లేషణ ఒక రంగ ఫోర్కాస్ట్ ఇది. అంటే ఏం జరగబోతోంది క్రోధినామ సంవత్సరం అనేది చూస్తే ఆసక్తికరమైన విషయాలు మనకి రెండు మూడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఛత్రపతి శివాజీ తిరిగి జన్మ తీసుకొని నరేంద్ర మోడీగా ఇప్పుడు మన ముందున్నాడు ఆయన. సో ఆల్మోస్ట్ ఛత్రపతి శివాజీ ఎజెండా, వారి పరిపాలనలో ఏదుందో అదే ఎజెండాని మోదీ గారు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆయన తిరిగి ప్రధానమంత్రి కాబోటం ఇందులో ఎటువంటి సంశయానికి అవకాశం లేదనేది డాక్టర్ యోగి విశ్లేషణ. రెండవది, మోదీ మార్క్ రాజకీయం కారణంగా బీజేపీ ప్రభ వెలిగిపోతుంది, అయితే 2026 తర్వాత మాత్రం బహుశా బీజేపీలో అంతర్గతంగా కొన్ని మార్పులు జరుగుతాయి, అగ్రనాయకత్వం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి, అప్పటి వరకు బీజేపీ అంటే మోదీయే అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రోగ్రెస్ చూపించే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక 6 గెలుచుకుంటారు, అలాగే 6 చోట్ల బీజేపీ నుంచి ఉంటుంది, 6 ఎంపీ స్థానాలకు బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అందులో ఒక 3-4 స్థానాలు ఖచ్చితంగా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందనేది కూడా. ఇదంతా ఏంటంటే మోడీ వ్యక్తిగత జాతక చక్రం కారణంగా ఆయన చూసి చెబుతోంది. అన్నామలై తమిళనాడులో ఒక వినూత్నమైన పంథాలో బీజేపీని పైకి తీసుకుంటూ వస్తున్నాడు. ఆయనకి కూడా గ్రహానుకూల స్థితి ఉండటం వల్ల అక్కడ కూడా బీజేపీ అక్కడ బోణి కొట్టబోతోంది. సో సౌత్లో 60 ఉండాలనేది మోదీ ఆలోచన, అసెంబ్లీ అదే లోక్సభ స్థానాలు 60 లోక్సభ స్థానాలు, బహుశా 60 కాదు కానీ 45-50 మధ్య బీజేపీ సెక్యూర్ చేసుకోవచ్చు ఉన్న గ్రహస్థితుల కారణంగా అనేది డాక్టర్ యోగి చెప్తున్నమాట. రెండవది, అంతర్జాతీయంగా ఎదురయ్యే సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు, వీటినైతే మనం చూడాల్సిందే, తప్పదు అనివార్యత. భూగర్భ జలాలు ఇంకిపోతాయేమోననే ఒక ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఇప్పుడే మనకి కనిపిస్తోంది. సో రాబోయే ఈ సంవత్సరంలో, క్రోధినామ సంవత్సరంలో ఒకవేళ భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడితే ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది
దీంతోపాటు ఏంటంటే రాజ్యాలు సుభిక్షంగా ఉండాలి, తాము గెలుచుకున్న రాజ్యాల్లో ప్రజాస్వామికంగా తమ పరిపాలన నిరాటంకంగా సాగాలి అనే దానికి సంబంధించి చెబుతూ అష్టభూవరాహ హోమం ప్రాసెస్ అని చెప్పారు. మోదీ 3 రుణాలు తీసుకున్నారు, తల్లి రుణం, తండ్రి రుణం, ఋషి రుణం తీసుకున్నారు. అందువల్ల ఆయన చేసుకుంటూ వచ్చే ఈ అష్టభూవరాహోమం అది బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు, బట్ ఆయన చేసుకుంటూ వస్తున్నారు అనేది నిర్ద్వందంగా కనిపిస్తుంది శాస్త్ర ప్రకారం అని డాక్టర్ యోగి చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.